కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 రిలీజ్ కు ముందే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తొలి భాగం కేజీఎఫ్ చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలవడంతో కేజీఎఫ్ సీక్వెల్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమాను తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 తొలి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల కుంభవృష్టిని కురిపిస్తూ ఈ సినిమా తన దూకుడును చూపించింది. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో రాఖీ భాయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన కేజీఎఫ్ లో కథే బలం కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక మాస్ వర్గాలను పూర్తిగా మెస్మరైజ్ చేసే హీరో ఎలివేషన్స్ ఈ సినిమాలో ప్రతి చోట మనకు కనిపించడంతో వారు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుందని పలువురు ట్రేడ్ నిపుణులు జోస్యం చెప్పారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ రంజాన్ రోజున ఈ సినిమా అఫీషియల్ గా 1000 కోట్ల క్లబ్ లోకి చేరి తన సత్తా చాటింది. యష్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ టేకింగ్ లు కలిసి కేజీఎఫ్ 2 చిత్రాన్ని మరో లెవెల్లో నిల్చోబెట్టాయని చెప్పాలి.